సరే అయితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది తీసుకుందాం. ఓకే, ఇండస్ట్రీలో ఎవరితో అయినా డేట్ చేయాలంటే ఎవరితో చేయాలనుకుంటారు? సమంత గారు. సమంత గారు చాలా ఇష్టమా? చాలా హ్యూజ్ ఫైన్. అప్పటి నుంచి హ్యూజ్ ఫైన్. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఒక్కటని చెప్పాలా? ఇప్పుడు నాకు బేసిక్గా సీ ఫుడ్ చాలా ఇష్టం. చేపలు, రొయ్యలు ఇవన్నీ కాకుండా అంటే ఎంత ఎంత తినగలిగేది ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. ఓకే, కేజీలు కేజీ వెళ్ళిపోతుంటే. ఓకే, మీరు అంత తింటారని అయితే ఎవరు? మీ పర్సనాలిటీ చూస్తే అలా లేదండి, హ్యూజ్ ఫుడీ అండి, చాలా ఎక్కువ తింటాను ఫుడీ. ఓకే ఓకే, దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే, అంటే ఆ వరం కూడా ఇండస్ట్రీలో ఉన్న సమంత అని చెప్పద్దు, ఇంకా ఏ హీరోయిన్తో చేస్తావు సినిమా అని కోరుకుంటే ఎవరితో చేస్తావు? అలా అయితే దేవుడు అడిగితే ఏముంది, అమ్మవాట కృష్ణ చేపట్ట అంటాను నేను. అలా కాదు, ఒక వరం కోరుకోమని ఏ సినిమా? రీసెంట్గా భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయింది, చూసారా? లేదండి, వెళ్ళాలి ఇవాళ. ఇవాళ వెళ్దాం ప్లాన్ చేస్తున్నా ఈవినింగ్. ఓకే, సో మోస్ట్లీ ఇవాళ వెళ్తా, ఇవాళ ఈవినింగ్ చూసేస్తా. ఓకే ఓకే, మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని చెంప మీద కొట్టారా? మా అమ్మే కొట్టింది. అమ్మ కాకుండా? అంటే ఫ్రెండ్స్ మేము మామూలుగా అబ్బాయి స్కూల్లో కూడా ఎలా ఉంటారో తెలుసు కదా, కొట్టకుండా బ్రేక్ ఇచ్చారంటే కొట్టుకోవడమే. మా కళ్ళు మూసి వెళ్ళడానికి ఏమంటుంది, కళ్ళు మూసి పడేయాలని కొట్టి ఎవడ కొట్టాడో చెప్పంటారు. మీకు స్కూల్ డేస్లో ఎనిమిది ఎవరైనా ఉన్నారా? ఎనిమిస్ లేరండి. ఓకే, ఎప్పుడు ఎనిమిస్? ఎప్పుడు లేరు. ఫస్ట్ క్రష్ ఎవరు? ఫోర్త్ క్లాస్ కీర్తన అని. ఓ, నాకు ఇప్పటికీ మంచి ఫ్రెండ్ తను. ఓ, కీర్తన మంచిగా అంటే గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని వాళ్ళే కదా. అంటే ఇంకా ముందు ఎవరైనా ఉన్నారేమో అని ఆలోచించా. ఓకే, ఇండస్ట్రీలో మీకు అంటే రీసెంట్గా మీరు చూసిన మూవీలో బాగా నచ్చిన సినిమా ఏంటి? చాలా ఉన్నాయండి సినిమాలు నచ్చినవి. అంటే తెలుగులో అంటున్నారా? తెలుగులో. తెలుగు అక్కడ విపరీతంగా ఎంజాయ్ చేశాను నేను సినిమా. సినిమా బండి ఒకటి మీరు సడన్గా అడిగితే నాకు గుర్తురావట్లేదు, కానీ అది అంజాడు క్వైట్ ఎ ఫ్యూ ఫిల్మ్స్ ఈ మధ్య. పుష్ప ఒకటి అద్భుతమైన సినిమా అది. ఓకే, మీరు చేసిన హీరోయిన్స్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? బాగా నచ్చిన అండ్ మీకు బాగా సెట్ అవుతారు మీ కాంబినేషన్ పేరుగా కానీ? నాకు బేసిక్గా అంటే అందరూ నాకు మంచి, అందరూ ఫ్రెండ్స్ అండి, ఇప్పటికే నాకు ఫ్రెండ్స్ అందరూ. సో ఒక్కలంటే చెప్పడం కానీ నాకైతే అవిక బేసిక్గా, షీ వాజ్ మై గురు. నాకు ఏమీ తెలియదు, నాకు అన్నీ నేర్పించింది తను. కెమెరా ఫేవర్ అంటే ఏంటని చేసి మొత్తం అన్నీ నేర్పించింది తను నాకు. ఓకే, వర్ష బొల్లమ్మ గురించి వన్ వర్డ్లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అమేజింగ్. అమేజింగ్. మీ గురించి మీరు చెప్పుకోవాలి అంటే? శ్రీరామచంద్రమూర్తి మంచోడు. మంచోడు రాజ్ తరుణ్ ఒక మంచి అబ్బాయా? ఓకే, ఫైనల్గా ఆడియన్స్కి మీ సినిమా గురించి ఏం చెప్తారు? స్టాండప్ రాహుల్ సినిమా ఇట్స్ రిలీజింగ్ వెరీ సూన్ ఇన్ థియేటర్స్. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి మంచి ఎమోషన్ ఫీల్ అవ్వచ్చు, నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. సో మా సినిమా థియేటర్కి వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఐఎమ్ డ్యామ్ ష్యూర్. అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పేరెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టాండప్ రాహుల్ మంచి సక్సెస్ సాధించాలి, ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్పీసీ.